రాయకల్ మండలంలో పలు గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గత 2 రోజుల్లో మండల వ్యాప్తంగా 5గురు విషజ్వరాలతో మరణించినట్టు విశ్వసనీయ సమాచారం. రామాజిపేట గ్రామంలో గత 2 రోజుల్లో ఇద్దరు మరణించడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అధికారులు గ్రామాల్లో పర్యటించి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇందులో భాగంగా గ్రామ ఉపసర్పంచ్ హరీష్రావు మాట్లాడుతూ గత నెల నుండి 3 సార్లు మలాథియన్ స్ప్రే, బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరిగిందన్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ సిబ్బంది ఇంటింటా పర్యటించి తగు సూచనలు చేస్తామని, డెంగ్యూపై అవగాహన కల్పిస్తామని అన్నారు. అలాగే మా ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు కూడా ఇల్లు సర్వే చేసి ఊర్లో ప్రతి వాడవాడలు బ్లీచింగ్ పౌడర్ వేయించడం జరిగింది. అయినా కానీ ఎందుకో కానీ కొంచెం జ్వరాలు తగ్గుతలేవు. దాని గురించి కూడా మేము ముందస్తుగానే మన ఫైయింగ్ మిషన్, దోమల పొగ మిషన్కి కూడా డబ్బులు కట్టడం జరిగింది. మన అకౌంట్లోకి వెళ్ళి కూడా కట్ అయిన జీపీ అకౌంట్లోకి వెళ్ళి కూడా అక్కడ స్టాకులు లేవడం వల్ల 2-3 రోజులు వస్తాయని చెప్తున్నారు. తొందర రాగానే గ్రామంలో ఇంటింటికి కూడా స్ప్రే చేయించి తొందర నివారణ చర్యలు చేపడదామని తెలియజేస్తాం. రామాజీపేట గ్రామంలో గత నెల రోజుల నుండి డెంగ్యూ జ్వరాలు అనేటివి ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. వాటిని పట్టించుకోవడానికి అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదు. మా ఊర్లో ఇప్పటికే 3 డెంగ్యూ వ్యాధి బారిన పడి చనిపోవడం జరిగింది. అయినా కానీ ఆరోగ్య వ్యవస్థ నుండి కానీ మన అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళు కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడం, ఇక్కడ రోడ్ల పైన అలాగే డ్రైనేజ్ వాటరు ఎక్కువగా నిల్వ ఉండడం, వాటిపైన దోమలు ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా గురవుతున్నాం మేము. ప్రతి ఇంట్లో 1-2 జ్వరాలు కూడా రావడం జరుగుతుంది. వారికి సరైన వైద్యం లేకపోవడం కూడా జరుగుతుంది. ఆర్థికంగా లేకనో లేకపోతే ఇక్కడ వైద్యం సరిగా అందించకపోవడం వల్లనో ఇట్లాంటి వ్యవస్థ అనేది తయారైంది. రామాజపేటలో చాలా దారుణంగా ఉంది. ఇక ఏ మండల్లో కూడా లేనంత విషజ్వరాలు ఒక రామజపేట గ్రామంలోనే వస్తున్నాయి. ఆల్రెడీ ప్రతి హాస్పిటల్లో ఇక్కడ రాయకల్ నుండి చేయించాలి. ప్రతి హాస్పిటల్లో చూస్తే కానీ రామజపేట వాళ్ళు ఒకరు ఇద్దరు ఖచ్చితంగా కనబడుతున్నారు. అట్లాంటి నేపథ్యంలో ఇంకా మన డిఎంహెచ్ఓ వారు కానీ, మన రామజపేట సర్పంచ్ కానీ, ఇంకా అధికారులు కానీ ఎలాంటి స్పందన లేకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పటికైనా పోగు మిషన్ కానీ, ఇట్లాంటి దోమలు నివారించే ఇంకేమైనా కార్యక్రమాలు కానీ చేపట్టి రామాజపేటకి డెంగ్యూ అనేది కానీ వైరల్ ఫీవర్లు అనేటివి కానీ తగ్గించడానికి ప్రయత్నిస్తే బాగుంది. రవీంద్రరావు, రామాజపేట గ్రామవాసిని. మా గ్రామంలో గత 15 రోజుల నుంచి డెంగ్యూ జ్వరాలు, ఈ వైరల్ జ్వరాలు, ఇలాంటి ఈ వర్షాలు ఎక్కువై వాటరు రోడ్డు మీద రావడం కానీ, తాగే నీళ్ళల్లో కూడా కలుషితంగా వాటర్ కలవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఇంటి లోపల 2-3 ఈ విషజ్వరాలు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నది. దీని గురించి ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఈ గ్రామంలోకి రాకపోవడం జరిగింది. కంపల్సరీ దయచేసి గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకొని వాళ్ళు ఆరోగ్య డిపార్ట్మెంట్ ఊర్లోకి వచ్చి వాళ్ళు చెక్ చేసి ఈ వైరల్ జ్వరాలను అదుపు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా పేరు గోని రాములు, రామాజీ. మా గ్రామంలో డెంగ్యూ జ్వరాలు బాగా ఇబ్బందిగా ఉన్నాయి. నేను డెంగ్యూ బాధితుంది. ఈ గత 3 రోజుల్లో 3 చనిపోయారు. దీనిపై గ్రామ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం ఇలాంటి స్పందన లేదు. ఫాగింగ్ మిషన్ కొంచెం పరిసరాలు పరిశుభ్రత పాటించి గ్రామాన్ని సంరక్షణగా ఉంచాలని కోరుతున్నాను.